గాంధీ జయంతి రోజు నిరాహార దీక్షలు పూర్తిగా అందరూ సంఘీభావం తెలపడం, ఇప్పుడు లోకేష్ కూడా నిన్న చేసినటువంటి నిరాహార దీక్ష, అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఇటు అధికార పార్టీ ఎక్కడికక్కడ మీకు పర్మిషన్లు కూడా ఎక్కడ ఇవ్వట్లేదు, శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా మీకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. మన రాష్ట్రం ఒక్కొక్క సిస్టమ్ ఫెయిల్ అవడం చూసాం. అంటే 4.5 ఇయర్స్లోని ఏం చూసామని అంటే ఒక్కొక్క సిస్టమ్ ఫెయిల్ అయ్యి సరే లాస్ట్కి జ్యుడిషియల్ సిస్టమ్ అయినా సరే మాకు ఎలాగైనా సరే న్యాయం జరుగుతుంది అని అనుకున్న టైంలోని జ్యుడిషియల్ సిస్టమ్ ని కూడా మానిపులేట్ చేసి జ్యుడిషియల్ సిస్టమ్ ని కూడా ఆపేసేటట్టు. అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులోని సిఐడి తరఫు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి వాదనలు ఏంటి అని అంటే మాకు ఇంకా టైం కావాలి ఇన్వెస్టిగేట్ చేయటానికి, అంటే ఇంకా పేపర్లు మీకు ఇస్తాము డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పడానికి అన్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ చెయ్యకుండానే ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ని జైల్లోని పెట్టొచ్చా? ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఆయన ముద్దాయి అనుకొని మీరు చెప్పొచ్చా? అసలు ఆ ఇన్వెస్టిగేషన్ జరగకుండానే అసలు మీరు ఇన్వెస్టిగేషన్ జరిగినట్టు మీరు చూపించొచ్చా? అసలు ఏది జరగకుండానే 25 డేస్ నుంచి ఎంతో నిష్ఠతో నిబద్ధతతో చాలా అంటే రాష్ట్రం కోసం ఎప్పుడు తప్పించి ఒక మనిషిని లోపల పెడితే ఆఫీసర్స్ నేను అందరి గురించి అనడం లేదు కానండి, అట్లీస్ట్ సిన్సియర్ గా ఉన్న వాళ్ళకైనా సరే అనిపించటం లేదా మేము తప్పు చేస్తున్నాము అని? ఒక సిస్టమ్ ని ఎంత ఫీల్ చేయొచ్చు? ఈయన ఉంటాడు రేపు పోతాడు. జగన్మోహన్ రెడ్డి పవర్ అనేది టెంపరీ, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, అది ఆయనకు కూడా తెలుసు. రేపు ఎలక్షన్స్ లో ఓడిపోతాడని తెలుసు, ఎలాగైనా సరే ఓడిపోయారు. మీరు అంటున్నటువంటి అధికారులు కూడా భయం భయంగా పనిచేస్తున్నారని ఎందుకు అనుకోవద్దు? ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులకు సంబంధించి చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా జైల్లోకి వెళ్లి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు అయ్యో వాళ్ళు వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఈయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అన్న ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. పాపం బయట చెప్పుకోవటం లేదు, అంతే చెప్పుకుంటే పరువు తక్కువ అనుకోని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడండి పోలీస్ ఆఫీసర్స్ మీద. అది దేవుడికే, ఇప్పుడు అన్ని గమనిస్తున్న దేవుడికే తెలియాలి. మన బయట పడ మనసులోని ఒకరు భయపడతారు, పక్కకు చెప్పుకొని ఒకరు భయపడతారు, బయటకు అందరూ పడలేరు కదా. ఈయన ఏం చేస్తున్నాడు అనేది అందరికీ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం గా ఒక చైర్ లోకి వచ్చిన తర్వాత ఈ 4.5 ఇయర్స్ లో అని స్టేట్ కోసం ఏం చేశారు అని ఒకసారి చూపించమనండి. ఏమీ లేదు. ఏంటండి ప్రజావేదిక గూల్ చేశారు కదా, అది స్టార్టింగే, అది కక్ష పూరితమైన. ఎలాగైనా సరే ఈ 4.5 ఇయర్స్ లోని చంద్రబాబు నాయుడు గారిని హింసించాలి. తెలుగుదేశం ఒకటే ఒకటండి, ఏంటి అని అంటే మేము అసెంబ్లీలోని గాని ఎక్కడైనా సరే మీ మీ వైఎస్ఆర్ సిపి తాలూకు లీడర్ ఎవరైతే మీకు హెడ్ ఉన్నారో అతను జైలుకి వెళ్ళి వచ్చారు. దొంగ ఈ ఒక దొంగ అని మేము చెప్పాము, ఆర్థిక ఉగ్రవాది అనుకుని గూగుల్ లో కొట్టినా వస్తుంది అని అంటుంటే ఓర్వలేక ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని కూడా పంపించేస్తే వీళ్ళు మీరు మమ్మల్ని అండం ఎందుకు, మీ లీడర్ కూడా వెళ్ళాడు కదా అని చెప్పడానికి మాత్రమే ఆయన ఈరోజు లోపల ఉంచారు తప్పితే. అవును, మీరు అంటున్నట్టుగా ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. మొన్న జడ్జి గారు కూడా చెప్పారు మీరు శిక్ష అనుభవించట్లేదు, మీరు రిమాండ్ లో ఉన్నారు, ఇది శిక్ష ఏదైతే కన్ఫర్మ్ కాలేదు, మీరు శిక్ష కాలం కాదు, ఇది రిమాండ్ మాత్రమే, మీరు దాని గురించి పెద్దగా ఆలోచన చేయకండి. హౌస్ అరెస్ట్ లో ఉండాలి కానీ జైల్లో ఉంటే అది రిమాండ్ మాత్రమే, ఇది శిక్ష కాదు అని అంటే ఎలా అండి? జైల్లోనే ఎవరిని పెడతారు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. అంత నిజాయితీగా పనిచేసే వ్యక్తిని లోపల పెడితే, ఇప్పుడు ఆయన లోపల చాలా ధైర్యంగా ఉన్నారు, ఆయన్ని చూసుకొని మేము ధైర్యంగా ఉన్నాం, అది కానివ్వండి, దట్ ఈస్ సెకండరీ. మేము ధైర్యంగానే ఎలాగైనా ఉంటాం, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి, మాకు 100% తప్పు చేయలేదని తెలుసు కాబట్టి. కానీ ఎందుకు ఉండాలి అసలు? తప్పు ఎందుకు చేసాం, తప్పు చేసామని అసలు ప్రూవ్ చేయగలిగారా? ఇన్ని రోజులు వెతుకుతున్నారు లొసుగులు. అసలు ఏది మీరు గవర్నర్ గారికి చెప్పకుండా ఫస్ట్ మీరు తీసుకెళ్ళడం, అదే అసలు ఎందుకు తీసుకెళ్లేదు? మీరు గవర్నర్ దగ్గరికి వెళ్తే అసలు ఏమీ లేదు, అక్కడ ఏముంది అందులో ఇన్వెస్టిగేట్ చేయడానికి అని చెప్పి అక్కడ అంటారేమోనని
అసలు గవర్నర్ పర్మిషన్ లేదు, డాక్యుమెంట్స్ లేవు, ఒక కేసు లేదు, అక్కడ జరిగింది ఏం లేదు, స్కిల్ డెవలప్మెంట్ శుభ్రంగా నడుస్తున్నాయి, ఆ సిమెంట్ కంపెనీ వాళ్ళు చక్కగా ఇందులో అసలు ఏమీ జరగలేదు, పర్ఫెక్ట్ గా జరిగింది అని అంటున్నారు. అన్ని రకాలుగా ఇంకేం వెతికేస్తారు, అసలు ఏమీ లేని దగ్గర తవ్వి 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 ఎంత లోపలికి తవ్వుతుంటే చంద్రబాబు నాయుడు గారు నిప్పునే వస్తుంది, కానీ ఆయన తప్పు చేశారని మాత్రం రావడం లేదు. బుర్ర పాడైపోతుంది తప్పితే వాళ్ళకి ఏం తోచడం లేదు. ఇంకా కక్షపూరితమైన రాజకీయం ఇది. కావాలని ఆయన్ని 2 రోజులైనా జైల్లో పెడదాం అనుకున్నారు, ఇప్పుడు 20 రోజులు పెట్టేసరికి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సాడిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి ఆయన అలా ఉంచుతున్నారు అంతే తప్పితే మరి ఇంకంతకన్నా ఇంక ఏమీ లేదు. దీనికి మాకేమి, మేమేం దానికి భయపడేది లేదు, దానికి ఏమీ లేదు. మేము ఎప్పుడెప్పుడు సార్ బయటకు వస్తారా, ఎప్పుడు మేము గ్రౌండ్ లోని ప్రజల ముందుకు వెళ్తామా అనేది మా ఎజెండా కూడా అండి. రైట్, శ్రీనివాసరావు గారు.